पश्चिम गोदावरी जिला बीवरम पट्टण मुनिसिपल माजी चेयरमैन स्वर्गीय ग्रंथि वेंकटेश्वर जयंती सदर्भंगा कोड़े वीरम सेवा समिति आध्वर्यं में भीमवरम 18वें वार्ड सेवा समिति कार्यालय में अर्चकुलकु रग्गुलु वेद विद्यार्थुलकु स्कूल ब्याग्लु अंदिंचे कार्यक्रम निर्वहिंचारु। मुंदुगा वेद विद्यार्थुलकु ग्रंथि वेंकटेश्वर आत्मकु शांति चेकूरालनि वेद पठनं चेशारु। एएमसी माजी चेयरमैन एएस राजु राष्ट्र गौड कॉर्पोरेशन डायरेक्टर कामल नागेश्वरराव अर्चकुलकु रग्गुलु पंपणी चेसि మాట్లాడుతూ స్వర్గీయ గ్రంథి వెంకటేశ్వర ప్రోత్సాహంతో రాజకీయంలోకి ప్రవేశించిన కోడ యుగంధర్ వారిపై ఉన్న విశ్వాసంతో తన తల్లి కోడి వీరమ్మ సేవా సమితి ద్వారా సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని అన్నారు। నిర్వాహకులకు కోడ యుగంధర్ మాట్లాడుతూ నాకు రాజకీయ ప్రోత్సాహం అందిస్తున్న గ్రంథి వారి కుటుంబానికి రుణపడి ఉంటాను అని అన్నారు। వైఎస్ఆర్సిపి నాయకుల తోట భోగే నల్లం రాంబాబు పేరుచల సత్యనారాయణ రాజు ఆకుల సుబ్బలక్ష్మి పాలవెల్లి మంగ కోడ విజయలక్ష్మి రెడ్డి సత్యబాబు షేక్ అన్సారీ గుంటి ప్రభు బాపిష్ కొమ్ము శ్రీనివాస్ అల్లో శ్రీనివాస్ లు పాల్గొన్నారు। కోడే వీరమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏదైతే చాలా కారణం ఇంకా 2004 ఆ టైంలో మన గ్రంథిలో గారు ఈసి ఆ రోజుల్లో రాజకీయం అంటే తెలియని టైంలో నన్ను కేకేసి దేవారానికి చెందిన ప్రముఖ వ్యక్తి మీద నన్ను పోటీ చేయించి గెలిపించిన వ్యక్తి మరి గ్రంథి వెంకటేశ్వరరావు గారు। మరి ఆయనకి ఈ రోజున ఈ వ్యాధం చదివిన పిల్లల మనసులో కపటం అనేది ఉండదు। ఇతను చదువుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఆత్మ పరిశుద్ధ పరిశుభ్రంగా ఉంటుంది। వెంకటేశ్వరరావు గారు కూడా మనసు చాలా పరిశుభ్రంగా రాజకీయం ఏ టైంలో ఎలా చేయాలో ఆయనకు బాగా తెలిసిన వ్యక్తి కాదు। భీమవరం పట్టణంలో అనేక మందికి రాజకీయంగా నిదుగుదలకే తోడ్పడినటువంటి వ్యక్తి మరి గంజి వెంకటేశ్వరరావు గారు। ఆ రోజుల్లో మరి నేను కానీ అలాగే మా సోదరు నల్ల రాంబాబు కానీ మెంటే బలరాం కానీ అలాగే కొంతమంది వ్యక్తులకి టికెట్ ఇచ్చి వాళ్ళు గెలుస్తారు మీకెందుకు నేను ఇస్తున్నాను వాళ్ళు గెలవకపోతే అప్పుడు నన్ను అడగండి ధీమా వ్యక్తిని చేసిన వ్యక్తి డేరింగ్ డాషింగ్ లాంటి వ్యక్తి మరి గ్రంథి వెంకటేశ్వరరావు గారు। కొంతమంది పేదలకు కానీ ఇలా వైద్యం చేయించుకోవడానికి కానీ ఇలా అనేక సహాయ కార్యక్రమాలు చేస్తారు మరి తనకి రాజకీయ అరంగేట్రం చేసినప్పటి నుంచి కూడా గ్రంథి వెంకటేశ్వరరావు గారి మీద ఉన్నటువంటి అభిమానంతో ఈరోజు వారి జయంతిని ఒక సేవా కార్యక్రమంగా చేయడం అలాగే ఆయన ఏ లోకంలో ఉన్నా సరే మనశ్శాంతిగా శాంతిగా ఉండాలని చెప్పేసి వాళ్ళ వేద ఆశీస్సులు చిన్నారులు అందించారు। ఒక అనేక మంది రాజకీయ నాయకులను ఇందులో ఇన్వాల్వ్ చేసి మన పార్టీ వాళ్ళందరినీ కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసినందుకు కోడే వీరేంద్ర గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు। ఈరోజు మన ప్రీతమ శాసనసభ్యులు గంధి శ్రీనివాస్ గారు తండ్రి గారు అయినటువంటి గంధి వెంకటేశ్వరరావు గారు 82వ జయంతి సందర్భంగా మరి బ్రాహ్మణులకి రగ్గులు అలాగే బ్యాగులు పంపిణీ చేయడం జరిగింది। ఈ చేయడానికి గల కారణం ఆయన రాజకీయంలో ఉన్నప్పుడు ఆయన అనేక మందికి ప్రోత్బలం ఇచ్చి ఒక నాయకుడిగా ఒక ప్రజాప్రతినిధిగా ప్రజాస్వామ్యంలో గుర్తుండేలా తీర్చిదిద్దిన మరి గ్రంథి వెంకటేశ్వరరావు గారు।
मरी 2004లో భీమవరం మున్సిపల్ కౌన్సిలర్ గా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నాకు కౌన్సిలర్ సీట్ ఇచ్చి భీమవరం లో ఉన్న బలమైన నాయకుడు అయినటువంటి వ్యక్తి మీద నన్ను పోటీ పెట్టి ఆయన గెలిపించడం జరిగింది। గ్రంథి వెంకటేశ్వరరావు గారు ప్రజా శాస్త్రంలో గెల్లి मरी భీమవరం మున్సిపల్ చైర్మన్ గా मरी చరిత్రని తిరగరాసిన ఘనత मरी గ్రంథి వెంకటేశ్వరరావు గారు। అదే విధంగా భీమవరం నియోజకవర్గంలో ఒక ఒక సామాజ వర్గానికి చెందినటువంటి వారు రామారామి 15 20 సంవత్సరాలు ఎమ్మెల్యే గా చేయడం జరిగింది। అయితే मरी గ్రంథి వెంకటేశ్వరరావు గారు తనయుడు मरी గ్రంథి శ్రీనివాస్ గారికి मरी 2004లో టికెట్ ఇస్తే मरी ఆయన ఎమ్మెల్యేగా కూడా భీమవరం పట్టణంలో చరిత్రను తిరగరాశారు। ఇయన్నీ ఎందుకు చెప్తున్నానంటే గ్రంథి వారు అంటే ఒక బ్రాండ్ ఉంది, గ్రంథి వారు అంటే ఒక నిజాయితీ ఉంది, గ్రంథి వారు అంటే పని చేసే వ్యక్తులకి ఎప్పుడైనా విలువ ఉంటది। అదే విధంగా ఈ రోజున సమాజంలో మనం చూసినట్లయితే ముందో మాట ఎనకాలో మాట, ముందు నీ అంత గొప్పోళ్ళు లేడు, నువ్వే దేవుడు, నువ్వే దైవం, నువ్వే దేవుడు, నువ్వే దైవం అంటున్నారు। ఎనక కొద్దిగా జరిగేటప్పటికి వీడు అంత దుర్మార్గుడు లేడు అంటున్నారు। నేను ఒకటే చెప్తున్నా, ఎవరి దగ్గర అయితే మనం లబ్ధి పొందేమో, ఎవరైతే మనకి కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్నారో ఆ మనిషిని శాశ్వతంగా మనం గౌరవం ఇవ్వాలి। అదే విధంగా మనం ఎవరైతే మనకి సహకారం చేశారో వారిని మనం గౌరవించినట్లయితే మన చరిస్మా అలాగ ఉంటది। ఎప్పుడైతే తిరస్కరించారో వారు పతనానికి నాందని ఈ సందర్భంగా తెలియజేస్తూ అదే విధంగా మరి గ్రంథి వెంకటేశ్వరరావు గారు మరి ఈ రోజున జయంతి జరుగుతూ వాడవాడలా అనేక మంది జయంతి జరుగుతున్నారు। ఈరోజు రాజకీయ పరిస్థితుల్లో మనం చూస్తున్నాం, 175 నియోజకవర్గాల్లో అనేక మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, అనేక మంది ఎంపీలు ఉన్నారు, అయినప్పటికీ కూడా మరి భీమవరాన్ని రాజకీయ చరిత్ర అంటే వేరే రకంగా ఉంది। భీమవరాన్ని మరి కస్తూరిబాయ్ కళాశాల తరలి వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళందరూ కూడా వచ్చి మరి గ్రంథి వెంకటేశ్వరరావు గారిని కోరినప్పుడు 30 సెంట్లు స్థలం ఇచ్చిన మహనీయుడు మరి గ్రంథి వెంకటేశ్వరరావు గారు। అదే విధంగా భీమవరం నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా వైద్య సదుపాయం సరిగా లేక మరి ఏదైనా ఇబ్బంది వస్తే ఆ ఇబ్బందిని రిఫర్ చేసి ఏలూరు పంపించినారనే విషయం తెలుసుకున్నప్పుడు వారు భీమవరానికి ఏదైనా కానీ మంచి ఆసుపత్రి కట్టించాలి అని సంకల్పంతో వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కలిసి 4 ఎకరాలు స్థలం ఇవ్వడం మనం చూసాం। రాజకీయం ఎలా చేయాలి, రాజకీయం ఏ టైయాన్ని ఏ రూపం ఎలా ఖర్చు పెట్టాలి, విధి విధానాలు తెలిసినటువంటి వ్యక్తి అయినా మరి భీమవరంలో ఎంతోమంది ధనవంతులు ఉన్నారు, భాగ్యవంతులు ఉన్నారు, అయినప్పటికీ కూడా ఏదైనా ప్రజలకు పనికొచ్చే కార్యక్రమం ఏమన్నా చేసినారా అని నేను అడుగుతున్నా। ఎందుకనంటే డబ్బు ఎంత ఉన్నప్పటికీ కూడా అది లక్ష్యం కాదు, సేవ చేసే గుణం తృప్తిపదం మనసులో ఉండాలి। అలా ఉన్నటువంటి వారే గ్రంథివారి కుటుంబం అని సందర్భంగా తెలియజేసుకుంటూ వాయిని జయంతి చేసిన దానికి కారణం చెప్పేం తప్ప అలా పొగడడానికి ఇంకా మట్టి కాదు। ఆ విధంగా ఈరోజు ఆయన రుణం తీసుకునే మార్గం నాకు కలిగింది।